జగన్ ఏం చేశాడు, ఇసక 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి. కానీ జగన్ ఎంత తిన్నాడన్నా మనం? ఓ 10,000 కోట్లు తిన్నాడు, లేకపోతే 25,000 కోట్లు తిన్నాడన్న. ఇప్పుడు ఫ్రీ అంటున్నారు. అంటే ఇప్పుడు 25,000 ప్లస్ ఇది ఒక 3,500 కోట్లు 30,000 కోట్లు తిన్నట్టేగా 28,500 కోట్లు అంతే అవుతుందిగా ఇప్పుడు. అంతేగాని ఇసుక ఎక్కడ నాగుతుందా? తవ్వడం కుదరట్లేదా? తీయట్లేదా? అమ్ముకోవట్లేదా? ఉపన్యాసం ఇస్తాం మనం. గనులు సేమ్ అంతే. ఎవడు పవర్ ఎక్కడ? ఎందుకు మీకు అప్పుడు ఎమ్మెల్యేని మర్డర్ చేసింది ఎందుకు నక్సలైట్లు? పాడేరు దగ్గర గనులు అన్నీ కదా. ఎవరా ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి ఆయనే కదా. ఎందుకని జరిగింది మరి? అంటే గనుల తవ్వకం అన్నటువంటిది స్థానిక ప్రజాప్రతినిధికి ఒక వనరు, పార్టీ అధికారంలో ఉన్నోడికి ఇంకొక వనరు. గనులలో సంపాదించినంత ఇంకెక్కడ సంపాదించలేరు. కాబట్టి దాంట్లో పెద్దిరెడ్డి తినలేదని చెప్పడం అమాయకత్వం. తినే ఉంటాడు. కానీ చేయండి ఈ గనుల వ్యవహారం లేదంటే భూముల దోపిడీ వ్యవహారంలో జనాలు కూడా బయటకు వచ్చి పెద్దిరెడ్డి గారి మీద కేసులు పెట్టే వరకు వచ్చి ఇప్పుడు ఆయన పరువు నష్టం దావా వేయడానికి వెళ్తున్నారంటే రాజకీయం అయితే ముదురుతోంది. అక్కడ పెద్దిరెడ్డి చుట్టూ ప్రస్తుత ప్రభుత్వం పెద్ద ఉచ్చే బిగిస్తోందా? రేపు మాపు చివరికి అవసరమైతే అరెస్ట్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది.